ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మన తెలుగు యూట్యూబర్స్ మన తెలుగు కమ్యూనిటీలో కొన్ని విషయాలను అయితే చాలా అంటే చాలా హైలైట్ చేశారనమాట ఆ విషయాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం సో ఆ విషయాలు ఏంటంటే ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్క బండిల్ని అయితే ఫేమస్ అయితే చేశారు మన తెలుగు కమ్యూనిటీలోనే నేను చెప్పేది వరల్డ్ వైడ్గా కానీ నెక్స్ట్ వచ్చి మన ఇండియా పరంగా కానీ అయితే నేను చెప్పట్లేదు మన తెలుగులో మన తెలుగు యూట్యూబర్స్ కొన్ని బండిల్స్ అయితే ఫేమస్ చేశారు ఆ బండిల్స్ గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోని నాకు తెలిసినంత వరకు మాత్రమే చేస్తున్నా నేను వచ్చేసి ఎవరి మీద ఇష్టంతో కానీ ఎవరి మీద కోపంతో కానీ అయితే వీడియోని అయితే చేయట్లేదు సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేయకండి హేట్ అయితే స్ప్రెడ్ చేయకండి ఓకేనా ఒకవేళ నేను ఎవరిదైనా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను పార్ట్ టూ అయితే చేద్దాం అనుకుంటున్నా సో ఖచ్చితంగా పార్ట్ టూ చేస్తాను సో కాబట్టి ఎవరిదైనా మర్చిపోయింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అయితే పార్ట్ టూలో అయితే యాడ్ చేస్తాను ఇంకెట్లాంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయింది మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఏమైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాడ్ చేసుకోండి ఫ్రీ ఫైర్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకెట్లాంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఐటమ్ నెంబర్ వన్ సో గైస్ మరి మన ఫ్రీ ఫైర్లో అయితే ఒక ఇంక్యుబేటర్ అయితే ఉంది అది వచ్చేసి బ్లడ్ షాట్ ఇంక్యుబేటర్ అనమాట సో గైస్ మరి ఇందులో వచ్చేసి మనకు ఒక బండిల్ అయితే ఉంటుంది అందులో వచ్చేసి బ్లడ్ షాట్ సీనియర్ అనే ఒక బండిల్ అయితే ఉంటుంది మెయిన్ బండిల్ సో దాన్ని వచ్చేసి మరి మన తెలుగులో ఎవరు రేర్ చేశారు అంటే ఎవరు ఫేమస్ చేశారు మరి మీకు తెలుసా సో అది ఎవరంటే మన టీమ్ ఫోర్ అఫీషియల్ తేజబ్రో అయితే ఎవరైతే ఉన్నారో సో ఆయన వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఆ బ్లడ్ షాట్ సీనియర్ ఏదైతే మెయిన్ బండిల్ ఉందో దాంట్లో వచ్చేసి హెడ్ అయితే ఎక్కువగా యూస్ చేస్తాడనమాట సో దీనివల్ల వచ్చేసి చాలా మంది అయితే ఇష్టపడతారనమాట బ్లడ్ షాట్ సీనియర్ హెడ్ అని నేను కూడా అందులో ఒకనమాట సో ఆ బండిలో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ హెయిర్ స్టైల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టీషర్ట్ అనమాట తేజ అని వచ్చేసి ఎప్పుడు బ్లాక్ టీషర్ట్ ప్లస్ అదే హెయిర్ స్టైల్ వేస్తాడనమాట సో దీనివల్ల వచ్చేసి చాలా అంటే చాలా కాంబినేషన్ బాగుంటుంది సో నాకు తెలిసి మన తెలుగులోకి ఏ యూట్యూబర్ కూడా బ్లడ్ షాట్ ఇంక్యుబేటర్ని అయితే యూస్ చేయడు ఒకవేళ బ్లడ్ షాట్ ఇంక్యుబేటర్ని యూస్ చేసినా అందులో ఉన్న రేర్ బండిల్ ఏదైతే ఉందో ఐ మీన్ మెయిన్ బండిల్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి ఎవరు యూస్ చేయడం చూడలేదు నేను సో అందుకని వచ్చేసి తేజ అని అయితే దీన్ని వచ్చేసి ఫేమస్ చేశాడని అయితే నేనైతే అనుకుంటున్నా సో మరి ఇంకెట్లాంటి డిలే చేయకుండా మన నెక్స్ట్ థింగ్ లోకి అయితే ఐటమ్ నెంబర్ టూ సో గైస్ ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు మీకు ఎవరికైనా తెలిస్తే ముందే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేంటంటే మన తెలుగులో ఎంతమంది దగ్గర సీజన్ వన్ ఎలైట్ పాస్ బండిల్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నాకైతే ఒకే ఒక్కరు తెలుసు అనమాట అదెవరంటే సింగ్ గేమింగ్ అనమాట ఎస్ గైస్ నాకు వచ్చేసి సింగ్ గేమింగ్ గురించి మాత్రమే తెలుసు సో మిగతా వాళ్ళు ఎవరి దగ్గర సీజన్ వన్ బండిల్ ఉందేమో నాకైతే తెలియదు యూట్యూబర్స్ దగ్గర నేను చెప్తున్నది నేను మిగతా నార్మల్ ప్లేయర్స్ దగ్గర అయితే కాదు సో మరి మన తెలుగులో సీజన్ వన్ బండిల్ని హైలైట్ చేసింది ఎవరు అంటే నేనైతే ఆబ్వియస్లీ మన సింగ్ గేమింగ్ అని అయితే చెప్తాను ఎందుకంటే ఎప్పుడు లైవ్ పెట్టినా ఎప్పుడు ఏ వీడియోస్ చూసినా సరే సీజన్ వన్ బండిల్ అయితే వేసుకుని ఉంటాడనమాట సో అందుకని మన తెలుగులో సీజన్ వన్ బండిల్ని హైలైట్ చేసింది ఎవరంటే ఆబ్వియస్లీ సింగ్ గేమింగ్ అని చెప్తున్నాను అనమాట ఇంకెట్లాంటి డిలే చేయకుండా మన నెక్స్ట్ థింగ్లోకి అయితే వెళ్ళు ఐటమ్ నెంబర్ త్రీ సో గైస్ మరి మన తెలుగులో రెడ్ క్రిమినల్ని ఎవరు ఫేమస్ చేశారో మరి మీకు తెలుసా సో అదెవరంటే గేమింగ్ విత్ వరుణ్ అనమాట సో గైస్ మరి నాకు తెలిసి మన తెలుగు యూట్యూబర్స్లో చాలా తక్కువ మంది దగ్గర అయితే రెడ్ క్రిమినల్ ఉంది సో నాకు తెలిసిన యూట్యూబర్స్ అయితే ఇద్దరు అనమాట ఒకటి రాథోడ్ సందే గేమింగ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ విత్ వరుణ్ అనమాట సో రాథోడ్ సందే గేమింగ్ దగ్గర రెడ్ క్రిమినల్ ఉంది కానీ నేనైతే ఎప్పుడు ఎక్కువగా చూడలేదనమాట ఎందుకంటే ఎక్కువగా షార్ట్స్ చేస్తూ ఉంటాడు కదా సో నేను వచ్చేసి రాథోడ్ సందే గేమింగ్ ఛానల్ చాలా తక్కువగా చూస్తాను అనమాట షార్ట్స్ అయితే చూడను పెద్దగా సో కానీ నేను ఎప్పుడు వరుణ్ ఛానల్ చూసినా సరే ఎప్పుడు కూడా రెడ్ క్రిమినల్ ఎక్కువగా యూస్ చేస్తాడనమాట సో వరుణ్ ఛానల్లో ఎంత ఎక్కువగా యాడ్ చేస్తాయో అంత ఎక్కువగా వరుణ్ కూడా రెడ్ క్రిమినల్ అయితే యూస్ చేస్తూ ఉంటాడనమాట లైవ్లో కానీ నెక్స్ట్ ఆఫ్లైన్ వీడియోస్లో కానీ రూమ్ మ్యాచెస్లో కానీ నేనైతే వేరే బండిలు వేయడమే చూడలేదనమాట గేమింగ్ విత్ వరుణ్ దగ్గర అయితే సో రెడ్ క్రిమినల్ అయితే అంత పాపులర్ అయితే చేశాడు మన తెలుగులో సో మరి మీలో ఎవరైనా రెడ్ క్రిమినల్ లవర్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐఎమ్ రెడ్ క్రిమినల్ లవర్ అనేసి సో నెక్స్ట్ వచ్చి వరుణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే వరుణ్ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాం కదా సో ఇంక మనం ఎట్లాంటి డిలే చేయకుండా మన నెక్స్ట్ థింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఐటమ్ నెంబర్ ఫోర్ సో గైస్ మరి మన తెలుగులో ఎల్లో క్రిమినల్ని ఎవరు హైలైట్ చేశారో మరి మీకు తెలుసా సో ఎల్లో క్రిమినల్ అయితే మన తెలుగులో చాలా మంది యూట్యూబర్స్ దగ్గర అయితే ఉంది మున్నాబాయ్ దగ్గర కానీ ఏవిడైన దగ్గర కానీ స్వామిడైన దగ్గర కానీ చాలా యూట్యూబర్స్ మన దగ్గర అయితే ఉంది ఎల్లో క్రిమినల్ని కానీ దీన్ని హైలైట్ చేసింది ఎవరు అంటే ఆబ్వియస్లీ నేను వచ్చేసి స్వామిడైను అని చెప్తాను అనమాట ఎందుకంటే సో ఏవిడైనో మున్నా అని వచ్చేసి చాలా తక్కువగా వేస్తారనమాట ఎల్లో క్రిమినల్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు ఎవరు అంటే జీడబ్ల్యూ రిస్కీ అనమాట సో నేను జీడబ్ల్యూ రిస్కీ యూట్యూబరా అంటే యూట్యూబర్ కాదు కాకపోతే యూట్యూబర్స్తో ఆడతాడు కాబట్టి ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి జీడబ్ల్యూ రిస్కీకి అయితే మనం టోటల్ క్రెడిట్స్ ఇవ్వలేము సో మరి టోటల్ క్రెడిట్స్ ఎవరికి ఇవ్వాలంటే స్వామి డైనో అనమాట సో స్వామి అన్న అయితే ఎప్పుడు కూడా ఎల్లో క్రిమినల్ అయితే యూస్ చేసేవాడు ఆ మధ్య కాలంలో సీ మధ్య అయితే కొద్దిగా తగ్గించాడు ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కాబట్టి వెళ్తున్నట్టున్నారు కదా సో అందుకొచ్చి ఎల్లో క్రిమినల్ అయితే తగ్గించాడు సో కానీ నేనైతే టోటల్ క్రెడిట్స్ ఇచ్చేది ఎవరికంటే స్వామి డైనో అనమాట ఇంకా మనం ఎట్లాంటి డిలే చేయకుండా నెక్స్ట్ థింగ్లోకి అయితే వెళ్ళిపోయి ఐటమ్ నెంబర్ ఫైవ్ సో గైస్ మరి ఈ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకునే ముందు మీలో ఎవరికైనా బ్రేక్ డాన్సర్ బండిల్ ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి
ఐ లవ్ బ్రేక్ డాన్సర్ అనేసి. సో ఓకేనా, ఎందుకంటే మనం ఈ ఫ్యాక్ట్లో మనం తెలుగులో పాపులర్ చేసిన బ్రేక్ డాన్సర్ బండిల్ పాపులర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే, సో గేమింగ్ విత్ టీమ్ ఆల్ఫా అనమాట. ఎస్ గైస్, డాన్బా అనమాట, ఆల్ఫా డాన్బా అనమాట. సో చాలా అంటే చాలా ఫేమస్ చేసాడు. ఎంత ఫేమస్ చేశాడంటే, నేను మొన్న లైవ్ పెట్టినప్పుడు గ్లిచ్ యూస్ చేస్తాను కదా, గ్లిచ్ యూస్ చేసేటప్పుడు ఏం చేశానంటే నేనైతే బ్రేక్ డాన్సర్ హెయిర్ను బ్లాక్ టీషర్ట్ అయితే వేసుకున్నాను. సో అప్పుడు వచ్చేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు, డాన్బా లైవ్, డాన్బా ఇన్ లైవ్, డాన్బా ఇన్ లైవ్ అంటే నేను వచ్చేసి డాన్బా లైవ్లో ఉన్నాడేమో అనుకున్నా. సో ఆ తర్వాత క్లియర్గా చెప్పారనమాట, అన్న నువ్వు వేసింది డాన్బా డ్రెస్ అనేసి. సో అప్పుడు అర్థమైంది మన తెలుగులో బ్రేక్ డాన్సర్ని ఎంత హైలైట్ చేశాడనేది. సో ఓకేనా, మరి మీలో ఎంతమంది అయినా డాన్బా లవర్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే డాన్బాకి బిగ్ ఫ్యాన్ అనమాట. సో డాన్బాకి పెళ్లి సంబంధాలు కుదరదనేంట, సో అదంతా వేరే విషయం. తర్వాత ఐటమ్ నెంబర్ 6. సో గైస్, మరి మన ఫ్రీ ఫైర్లో అయితే ఒక బండిల్ అయితే ఉంది. బండిల్ అయితే టోటల్ బండిల్ అయితే కాదు, సో ఒక మాస్క్ అయితే ఉంది. ఆ మాస్క్ వచ్చేసి సమురాయ్ మాస్క్ అనమాట. దీనికి ఎంత క్రేజ్ ఉందో మరి మీ అందరికీ తెలుసు, మన ఫ్రీ ఫైర్లో సమురాయ్ మాస్క్ అయితే చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. సో మరి దాన్ని మన తెలుగులో ఎవరు ఫేమస్ చేస్తారో మరి మీకు తెలుసా? అండ్ నెక్స్ట్ వచ్చి ఒక ఇంక్యుబేటర్ బండిల్ అయితే ఉంది. అది వచ్చేసి మీరు మనకి ఫస్ట్ ఫ్యాక్ట్లో చెప్పుకున్నట్టు టాప్ బండ్లు కాదు, అండ్ నెక్స్ట్ వచ్చి మనకి బిఫోర్ ఫ్యాక్ట్స్లో క్రిమినల్ బండ్స్లో చెప్పుకున్నట్టు లాస్ట్ బండ్లు కాదు. సో మిడిల్లో ఏదైతే బండ్లు ఉందో ఆ బండిల్ని మరి ఎవరు ఫేమస్ చేశారు మరి మీకు తెలుసా? సో అది ఎవరంటే మన తెలుగులో ఆబ్వియస్లీ వంశీ నాని గేమింగ్ అనమాట. ఎస్ గైస్, వంశీ నాని అన్న అయితే మన తెలుగులో సమురాయ్ బండిల్ని. నెక్స్ట్ వచ్చి ఇంగ్యాంగ్ ఇంక్యుబేటర్ ఉంటుంది కదా, సో ఇంగ్యాంగ్ ఇంక్యుబేటర్లో మిడిల్ బండిల్ ఏదైతే ఉంటుందో బ్లూ కలర్ బండిల్, సో దాన్ని అయితే చాలా అంటే చాలా ఫేమస్ చేశాడు. ఎంత ఫేమస్ చేశాడంటే దాన్ని తీసుకొచ్చి తన లోగో కూడా పెట్టుకునేంత ఫేమస్ అయితే చేశాడు. సో మన తెలుగులో నాకు తెలిసి సమురాయ్ ఇంక్యుబేటర్, సారీ సమురాయ్ బండిల్ని, సమురాయ్ మాస్క్ని చాలా తక్కువ యూట్యూబర్స్ అయితే యూజ్ చేస్తారు. కానీ మన వంశీ నాని అన్న మాత్రం ప్రతి వీడియోలో ప్రతి గేమ్లో ఎక్కడ చూసినా సరే సమురాయ్ హెడ్ని మాత్రమే యూజ్ చేస్తాడు. అసలు వేరేది మార్చేదే లే అంటాడు, తగ్గేదే లే అంటాడు అనమాట. సో మరి మీలో ఎంతమంది వంశీ నాని అన్న ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ ఫ్యాక్ట్ వచ్చేసి వంశీ నాని అన్న దాకా రీచ్ అయ్యేంత వరకు షేర్ చేస్తారనుకుంటున్నా. ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా మనం నెక్స్ట్ థింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐటమ్ నెంబర్ 7. సో గైస్, మరి మన ఫ్రీ ఫైర్లో ఒక బండిల్ అయితే ఉంది, అది వచ్చేసి హిప్ హాప్ అనమాట. ఎస్ గైస్, హిప్ హాప్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. సో మీకు ఇష్టం, నాకు ఇష్టం, ప్రతి ఒక్కరికి ఇష్టం. సో మరి మన తెలుగులో ఆ హిప్ హాప్ బండిల్ని ఎవరు ఫేమస్ చేశారో మరి మీకు తెలుసా? సో ఎందుకు తెలీదు, మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు అందరూ ఆయనకి బిగ్ ఫ్యాన్స్ అనమాట. సో బడా బడా ఫ్యాన్స్, నేను కూడా బడా బడా ఫ్యాన్ అనమాట. సో ఆయన ఎవరు అంటే ఆబ్వియస్లీ తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అనమాట. ఎస్ గైస్, మన తెలుగులో హిప్ హాప్ బండిల్ని చాలా అంటే చాలా ఫేమస్ చేసింది ఎవరు అంటే తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అనమాట. ఎంతలా అంటే హిప్ హాప్ ప్లస్ ఏషియన్ స్కార్ఫ్ అంటే ధనుడైనో అంటే హిప్ హాప్ ప్లస్ ఏషియన్ స్కార్ఫ్ అన్నట్టు అనమాట. సో ప్రతి ఒక్కరూ అనమాట హిప్ హాప్ వచ్చింది అంటే సో ధనుడైనో అనుకుంటారు మ్యాక్సిమం అనమాట. ఎందుకంటే ఏ వీడియోలో చూసినా సరే ధనుడైనో వచ్చేసి హిప్ హాప్ తప్పితే వేరే బండిల్ వేయడం నేనైతే చూడలేదనమాట. సో అంత ఫేమస్ అయితే చేశాడు మన తెలుగులో. ఓకేనా, సో ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా మనం లాస్ట్ థింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఐటమ్స్ నెంబర్ 8. ఇదేంటి బాగున్నాయి ఇప్పటివరకు ఐటమ్ ఐటమ్ అన్నాం, ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అంటున్నాం. సో ఎస్ గైస్, ఆబ్వియస్లీ మనం చెప్పుకొని పోయేది ఒక్క దాని గురించి కాదు, సో ఇక్కడ వచ్చేసి చాలా ఐటమ్స్ గురించి చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ మహానుభావుడు, ఆ పెద్ద మనిషి, సో ఒక్క ఐటమ్ని కాదు చాలా ఐటమ్స్ని రేట్ చేసేసాడు అనమాట మన ఫ్రీ ఫైర్ మొత్తానికి. ఎంతరా అంటే తను వేసే ప్రతి ఒక్క దానికి సెపరేట్ నేమ్ అయితే పెట్టేశారనమాట. మా ఫ్రెండ్స్ అయితే వాటిని ఎలా పిలుస్తారంటే, సో ఆ వ్యక్తి యొక్క హెయిర్ స్టైల్, ఆ వ్యక్తి యొక్క ఫ్యాంట్, ఆ వ్యక్తి యొక్క షూస్ అనే పిలుస్తారనమాట. సో అంత దారుణం అనమాట. సో ఆయన ఎవరంటే ది గ్రేట్ మున్నాభాయ్. ఎస్ గైస్, ఆబ్వియస్లీ మున్నాభాయ్ అనమాట. సో మున్నాభాయ్ వేసే ప్రతి ఒక్కటి ఫేమస్ అనమాట. ఎందుకంటే ఆయన వేసే టాప్ నుంచి బాటమ్ వరకు, షూ వరకు, హెయిర్ స్టైల్ వరకు ప్రతి ఒక్కటి మున్నాభాయ్ నేమ్తోనే పిలుస్తారనమాట మా ఫ్రెండ్స్ అయితే. సో ఎలా అంటే మున్నాభాయ్ టాపు, మున్నాభాయ్ ఫ్యాంట్, మున్నాభాయ్ షూస్, మున్నాభాయ్ హెయిర్ అనమాట. సో అవి ఏంటంటే ఆబ్వియస్లీ బ్యాండెడ్ టాప్, నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ జాజ్ బ్యాండ్, నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ షూస్, నెక్స్ట్ వచ్చేసి డాటర్ శానిటీ బండిల్ హెయిర్ స్టైల్ అనమాట. ఎస్ గైస్, ఆబ్వియస్లీ వీటన్నిటిని ఫేమస్ చేసింది ఎవరు అంటే నేనైతే టోటల్ క్రెడిట్స్ మున్నాభాయ్కి ఇస్తానన్నమాట.